హాయ్ ఫ్రెండ్స్, విఆర్ ఫ్రమ్ ఎస్లాబ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు మనం చూడబోయే ప్రాజెక్ట్ ఏంటంటే, ఎయిర్ కూలర్ బస్ ఇన్ హాట్ సమ్మర్. సమ్మర్లో మనం బస్ జర్నీ చేసినప్పుడు చాలా హాట్గా ఫీల్ అవుతాం కదా, సో అప్పుడు మనం లో కాస్ట్లో ఎయిర్ కూలర్ని ఎలా చేసుకోవచ్చు అనేది ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ పర్పస్. ఓకే, ఈ ప్రాజెక్ట్ ఇది చేయడానికి మనం ఫోమ్ అనే మెటీరియల్ని యూజ్ చేసాము. అలాగే ఓకే చూడండి, దీనికోసం ఇక్కడ బస్ షేప్ చేసాము. దీనికోసం ఫోమ్ అనే మెటీరియల్ని యూజ్ చేసాము, చూస్తున్నారు కదా. అలాగే దీనిలో మనం ఒక ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా పెట్టాము. ఇది వచ్చేసి ఎగ్జాస్ట్ ఫ్యాన్ అండి, కూలర్స్లో యూజ్ చేస్తారు. అలాగే దీనికి 9 వోల్ట్స్ బ్యాటరీ క్లిప్ ఒకటి ఇచ్చాము కనెక్షన్. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఒక పంప్ తీసుకున్నాము బస్ లోపల. దీనిలో వాటర్ అనేది ఫిల్ చేస్తామన్నమాట, దీనిలో వాటర్ ఫిల్ చేస్తాము. ఈ పంప్ నుంచి వాటర్ ఈ పైప్ లైన్కి వెళ్తుంది. ఈ పైప్ లైన్ పెట్టాం కదా మనం, చుట్టూ ఈ విండోస్ దగ్గర మనం పైప్ లైన్ అనేది పెట్టాము. ఈ విండోస్ దగ్గర మనం ఇక్కడ మనం మామూలుగా గ్రాస్ కానీ లేకపోతే ఏసీస్లో యూజ్ చేస్తారు కదా, ఆ మెటీరియల్ అనేది ఇక్కడ పెట్టామన్నమాట. నెట్ ఉంది దీనిలో హీట్. ఓకే, దీనిలో మనం కూలర్లో యూజ్ చేసే మెటీరియల్ని యూజ్ చేసాము. ఇది వచ్చేసి ఇదేంటంటే హాట్, మొత్తం లోపల ఉన్న హాట్ అట్మాస్ఫియర్ అంతటిని కూల్ చేస్తుంది అనమాట. ఈ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ద్వారా మనకి బయటకి హాట్ ఎయిర్ అనేది వచ్చేస్తుంది, లోపలంతా కూల్ అవుతుంది. ఓకే, దీనికోసం పైప్ లైన్ ఒకటి ఇచ్చాము, దీని కింద హోల్స్ అనేది చేసాము. దీని నుంచి వాటర్ అనేది దీనిలో తీసుకున్నప్పుడు దీని నుంచి కింద ఇక్కడ ఒక లైన్ అనేది ఒకటి ఇచ్చాము, దీనిలోకి వాటర్ అనేది వచ్చేస్తుంది డైరెక్ట్. దీని నుంచి మళ్ళీ ఈ బాక్స్లోకే వచ్చేస్తుంది వాటర్ అనేది, రీసైక్లింగ్ అవుతుంది అనమాట. బయట వాటర్ని మనం తీసుకోకుండా దీన్నే మళ్ళీ రీసైకిల్ చేస్తున్నాము. ఓకే, దీనిలో వాటర్ పోస్తాము. అండ్ దీనికి ఒక ప్లగ్ కనెక్షన్ ఒకటి ఇచ్చాము, ఇది డైరెక్ట్ కనెక్షన్ ఇవ్వాలి. డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చి దీనిలో వాటర్ అనేది పోసినప్పుడు పంప్ అనేది ఆన్ అవుతుంది స్విచ్ వేసినప్పుడు. ఓకే చూసారు కదా, దీని నుంచి ప్లగ్ కనెక్షన్కి ఇచ్చేసాను డైరెక్ట్ సప్లైకి. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, వాటర్ అనేది పంప్ ఆన్ అయింది. దీని నుంచి వాటర్ అనేది సప్లై అవుతుంది, ఇక్కడ పడుతుంది అనమాట, డ్రాప్గా పడుతుంది చూడండి. దీనిలో పడినప్పుడు ఆ వాటర్ అనేది ఆ మెటీరియల్ తీసుకుంటుంది లోపల అట్మాస్ఫియర్ అంతా కూల్ అవడానికి. మనం దీనిపైన ఒక ఎగ్జాస్ట్ ఫ్యాన్ అనేది ఫిక్స్ చేస్తాము. ఓకే, దీని లోపల మనం ఒక ఎగ్జాస్ట్ ఫ్యాన్ అనేది యూజ్ చేసాము. దీనికి బ్యాటరీ క్లిప్కి బ్యాటరీ ఇవ్వాలి. ఇప్పుడు ఈ ఫ్యాన్ ద్వారా బయటికి హాట్ ఎయిర్ అనేది వచ్చేస్తుందండి, దీని నుంచి హాట్ ఎయిర్ అనేది వచ్చేస్తుంది. సో అప్పుడు లోపల అట్మాస్ఫియర్ అంతా కూల్ అవుతుంది. సో మనం లో కాస్ట్లో ఈ విధంగా మనం సమ్మర్లో మనం ఎక్కువ కాస్ట్లో కాకుండా లో కాస్ట్లో బస్లో కూలర్ని ఎలా చేసుకోవచ్చు, ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఈ ప్రాజెక్ట్ యొక్క పర్పస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి ప్రాజెక్ట్స్ ఏమైనా కావాలంటే ఈ నెంబర్స్కి కాల్ చేయండి. మాది ఎస్ ల్యాబ్స్, ఇది విజయవాడ అండ్ హైదరాబాద్లో దీని బ్రాంచెస్ ఉన్నాయి. ఎలాంటి సైన్స్ ప్రాజెక్ట్స్ కావాలన్నా ఈ నెంబర్స్ కాల్ చేయండి. థ్యాంక్ యూ.